తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ అంటే అభిమానించేవారు ఎందరో ఉన్నారన్నది జగమెరిగిన సత్యం. కానీ ఓ వీరాభిమాని అభిమానం మాత్రం కేసీఆర్ను దేవుడిగా కొలుస్తూ విగ్రహాన్ని ఇంటి ముందు ఆవిష్కరణ చేసేంత వరకు వెళ్ళింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండపూర్ గ్రామానికి చెందిన బత్తుల వెంకటేష్కు సీఎం కేసీఆర్ అంటే వల్లమాలిన అభిమానం. ఈ అభిమానంతోనే తన ఇంట్లో కేసీఆర్ ఫోటోను పెట్టుకున్నాడు, బైక్పై ఫోటోను అతికించుకున్నాడు, ఇంకా తన అభిమానాన్ని అందరికంటే భిన్నంగా చాటాలనుకున్నాడు. లక్ష రూపాయలు ఖర్చు చేసి అందమైన కేసీఆర్ ప్రతిమను తయారు చేయించి కేసీఆర్ పుట్టినరోజును స్వయంగా తానే అభిమానుల సమక్షంలో ఆవిష్కరించాడు. పైగా కేసీఆర్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలంటూ విగ్రహానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా కేసీఆర్ వీరాభిమాని వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నో పథకాలతో తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తున్న కేసీఆర్ అంటే తనకు వల్లమాలిన అభిమానమన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు కలను నిజం చేసిన కేసీఆర్ మరో 20 ఏళ్లు పాలిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిత్యం ఉదయం లేవగానే కేసీఆర్ను దేవుడిలా తలుచుకునేందుకు విగ్రహాన్ని ఇంటి ముందు పెట్టాననుకున్నానని వెంకటేష్ వెల్లడించారు. ఈ ఆవిష్కరణ వేడుకల్లో వెంకటేష్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు పాల్గొన్నారు. నాకు ఇష్టం, అందుకనే ఈ విగ్రహాన్ని ఇంట్లోనే ఏర్పరచుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ఇలాంటి పథకాలు మరెన్నో పెట్టాలని మన రాష్ట్రం గర్విస్తుంది. అందుకే కేసీఆర్ బర్త్డే పుట్టినరోజు సందర్భంగా విగ్రహాన్ని ఇంటికానే ఏర్పరచుకున్నాను. కేసీఆర్ 66వ పుట్టినరోజు సందర్భంగా పాలాభిషేకం చేయడం జరిగింది, మరియు కేక్ కూడా కట్ చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకోవాలని ఆకలి.